చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది నా కాలే ఇది నా కాలే, నా కాలు మీద నేను వేసుకు నా కాలు మీద నేను నా కాలు వేసుకుంటే నీకేం బాధ అయ్యా అని. అది ప్రభుత్వ భూమి, ఆల్రెడీ అక్కడ ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి, అవి పాతవైపోయాయని ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే నీకేం బాధ అని అడుగుతున్నా. ఈరోజు కొండ మీద కడుతున్నారు, ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు, నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను. సో రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, మరి రిషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి, రిషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండ మీదే ఉన్నాయి, అలాగే ఉడా హౌసింగ్ కాలనీ రిషికొండకి పక్కనే కొండ మీద ఉన్నాయి, అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడు కొండ మీదే ఉన్నాయి. సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించటం లేదా? నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్తో తాకట్టు పెట్టేశావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు మీ అన్న ఇల్లు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే చూస్తే వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండే మనకి అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. ఈరోజు నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్, అక్కడ కట్టడాలు ఉన్నాయి, వాటికి వెళ్ళడానికి రోడ్లు వేశాం. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు, అదే కొండల మీద అందరూ ఉండటానికి గెస్ట్ హౌస్లు కట్టారు, షాపులు కట్టారు, డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. అసలు కొండల మీద కట్టకూడదు అని అజ్ఞానంగా మాట్లాడుతున్న ఈ పవర్ స్టార్ని చూస్తుంటే ఇతను పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్ అని ప్రజలందరికీ మరోసారి అర్థమైంది. ఈ మధ్యన మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉంటే ఉందంటే మాటలు. రుషికొండలో రుషికొండ ఎదురుగా మనకి ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే, కొండ మీద దేవుడు ఉంటాడు, కొండ మీద క్రిమినల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం, కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు. రుషికొండ మీద అది ప్రజల ఆస్తి, అది రుషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం. రుషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి రుషికొండలో కూర్చున్న దానికి మేము వ్యతిరేకం, ధైర్యంగా చెప్తున్నా. ఈ మధ్యన మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉందంటే మాటలు. రుషికొండలో రుషికొండ ఎదురుగా మనకి ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే, కొండ మీద దేవుడు ఉంటాడు, కొండ మీద క్రిమినల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం, కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు. రుషికొండ మీద అది ప్రజల ఆస్తి, అది రుషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం. రుషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి రుషికొండలో కూర్చున్న దానికి మేము వ్యతిరేకం, ధైర్యంగా చెప్తున్నాను.